أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఇవాళ మన టాపిక్ ఖురాన్లోని కొన్ని బోధనలు. ఖురాన్లో దేని గురించి అయితే ఉన్నాయో మనం ఇవాళ దాని గురించి కొన్ని విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. మొదటగా వస్తే దేవుని ఏకత్వంలో స్పష్టత, అంటే తౌహీద్ గురించి ఖురాన్లో ఏ విధంగా తెలియజేశారో దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. నిజమైన ఒకే ఒక్కడైన దేవుడు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, మరియు ఆయనతో ఇతరులను సాటి కల్పించరాదని ఇస్లాం బోధిస్తుంది. దీనినే తౌహీద్ అంటే అల్లాహ్ ఏకత్వం అని అంటాము. తౌహీద్ స్పష్టతలో మనం ఖురాన్ నుంచి గ్రహించగలిగినట్టయితే, ఖురాన్ గ్రంథం 112వ అధ్యాయం 1-4 వాక్యాలు గనక మనం చూస్తే, దేవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతోని ఇలా చెప్తున్నారు, ఖుల్ హు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్, వలం యకుల్లహు కుఫ్వన్ అహద్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పండి, అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే ఉన్నాడని వారికి తెలియజేయండి అని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తున్నారు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, అంటే అల్లాహు సమద్ అంటే అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఏ అక్కర లేనివాడు అని అర్థం. మూడో వాక్యానికి గన మనం వస్తే, ఆయన ఎవరినీ కనలేదు, లం యలిద్ వలం యులద్, ఆయన ఎవరికీ పుట్టినవాడు కాదు, వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఆయనకు సరి సమానుడు పోల్చదగినవాడు ఎవడూ లేడు అని ఖురాన్ గ్రంథంలో 112వ అధ్యాయం 1-4 వాక్యాలు గనక మనం చూస్తే, అల్లా ఒక్కడే, అల్లా నిరుపేక్షాపరుడు, ఆయన్ని ఎవరు కనలేదు, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరి సమానుడు ఎవరూ లేరని చెబుతుంది. ఇప్పుడు మనం విశ్వసించడం మరియు ఆరాధించడం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇస్లాంలో మూల స్తంభాలు ఎన్ని అని అడిగినప్పుడు దానికి జవాబు, ఇస్లాంలో 5 మూల స్తంభాలు ఉంటాయి. దానిలో మొదటిది గనక చూస్తే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏమిటి? అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వషదు అన్న ముహమ్మద్ అన్ అబ్దుహు రసులు, అంటే దీని అర్థం నేను దేవుడు అల్లాహ్ ఒక్కడే అని విశ్వసిస్తున్నాను, ఇంకా ఆయన తప్ప మరొక్కడు ఎవరూ లేరని విశ్వసిస్తున్నాను, ఇంకా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చిట్ట చివరి ప్రవక్తగా విశ్వసిస్తున్నాను అని దీని అర్థం. రెండవది ఏమిటంటే నమాజు. మూడవది ఉపవాసం. నాలుగవది జకాత్ అంటే విధి విధానం. ఐదవది హజ్ యాత్ర. ఇప్పుడు ఈమాన్ మూలస్తంభాలు గురించి మనం తెలుసుకుందాం. ఈమాన్ మూలస్తంభాలు ఇస్లాంలో ఎన్ని ఉన్నాయి అంటే, ఇస్లాంలో
ఈమాన్ మూలస్తంభాలు ఆరు ఉన్నాయి. మొదటిది అల్లాపై విశ్వాసం, రెండవది దైవ ప్రవక్తలపై విశ్వాసం, మూడవది దైవ గ్రంథాలపై విశ్వాసం, నాలుగవది దైవదూతలపై విశ్వాసం, ఐదవది అంతిమ దినంపై విశ్వాసం. ఇవన్నీ ఐదు ఖురాన్ గ్రంథం 177వ వాక్యంలో మనకు దొరుకుతాయి దీని గురించి. ఇంకా ఆరవది విధివ్రాతపై విశ్వాసం, దీని గురించి మనం ఖురాన్ గ్రంథం 220వ వాక్యంలో దీని గురించి తెలుస్తుంది. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు, అల్లా అనేక ప్రవక్తలను మానవుల కోసం పంపాడు, వారందరి సందేశం కేవలం అల్లానే ఆరాధించాలి, అల్లా తన అంతిమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు, దీని గురించి మనం ఖురాన్ని గనక పరిశీలిస్తే, ఖురాన్ గ్రంథంలోని 7వ అధ్యాయం 157వ వాక్యంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నారు, ఈ సందేశహరుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు, అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది, ఆ ప్రవక్త మంచిని చేయమని వీరిని ఆదేశిస్తాడు, చెడుల నుంచి వారిస్తాడు, పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు, అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు, వారిపై ఉన్న బరువులను దించుతాడు, వారికి వేయబడి ఉన్న సంకేళ్లను విప్పుతాడు, కనుక ఎవరూ ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదరుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు అని ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయంలోని 157వ వాక్యంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో మరణాంతర జీవితం గురించి స్పష్టత. ఖురాన్ దివ్య గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు, పూర్తి ప్రపంచం నాశనం అవుతుంది అని ఇస్లాం బోధిస్తుంది, ప్రళయ దినం నాడు మానవుల కర్మల లెక్క తీసుకోబడుతుంది, మానవులకు శిక్ష లేదా ప్రతిఫలం ప్రసాదిస్తాడు, మరి మేము వారిని సమావేశపరిచిన రోజున వారి గతేం కాను, అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు, అప్పుడు ప్రతి ప్రాణికి అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలితం ఇవ్వబడుతుంది, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అని ఖురాన్ గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇతరులకు అల్లాహకు సాటి కల్పించే వారిని అల్లాహ్ ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకోగలిగితే, అల్లాహ్ని తప్ప ఇతర వేరే వాళ్ళని ఆరాధిస్తాము, వాళ్ళ గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథం 4వ అధ్యాయం 48వ వాక్యంలో దేవుడు ఇలా అంటున్నాడు, అల్లాహ్ మానవుల ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, కానీ అల్లాహకు సహాయవర్తులను నిలబెట్టి పశ్చాత్తాపం చెందకుండా ఆ స్థితిలోనే మరణించే వారిని మాత్రం అల్లా క్షమించడు. తనకు భాగ్యస్వామిగా మరొకరిని కల్పించడాన్ని అంటే షిర్కుని అల్లా సుతారాము క్షమించడు, అంటే షిర్కుని ఎన్నటికీ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర సాసాలను క్షమిస్తాడు. అల్లాకు భాగ్యస్వామ్యం కల్పించిన వాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు అని మనం ఖురాన్ గ్రంథం 4వ అధ్యాయం 48వ వాక్యంలో
స్పష్టంగా తెలియజేయబడింది. అందుకే మనం అల్లాని తప్ప ఇంకా వేరే వాళ్ళని మన సహాయకులుగా చేసుకోవద్దని స్పష్టంగా తెలియజేయబడింది. ఇప్పుడు ఖురాన్ యొక్క ముఖ్య సందేశం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథంలో 21వ అధ్యాయం 25వ వాక్యంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు, ఒక్కడైనా అల్లాను మాత్రమే విశ్వసించాలి, ఆరాధించాలి, మరియు ఎవరిని అల్లాకు సహవర్తులుగా నిలబెట్టకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త అని విశ్వసించాలి. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని అతనికి పంపాము. ఇక్కడ అతను అంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అతనికి దేవుడు ఇలా ఖురాన్ గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇస్లాం పూర్తి జీవన శైలి గురించి తెలుసుకుందాం. అల్లా సుబ్హాను వతాలా ఖురాన్ గ్రంథం 3వ అధ్యాయం 85వ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని పూర్తి జీవన శైలిగా చేశాడు. ఇస్లాం శుభాలను పొందాలంటే ఇస్లాం నియమాలను కొన్నింటిని ఆచరిస్తే సరికాదు, ఇస్లాం నియమాలన్నింటినీ ఆచరించాలి. ఇస్లాం గాక ఏ ఇతర ధర్మం అల్లాహ్ వద్ద స్వీకారయోగం కాదు. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. ఖురాన్ తీవ్రవాదాన్ని ఖండిస్తుంది. ఇవాళ ఒక పెద్ద అపోహ ఏంటంటే, ఇస్లాంని గురించి ఇవాళ అందరూ ఒక చులకన భావంతో ఒక హేళనకరంగా చూస్తున్నారు. ఏమిటంటే, ఇస్లాం అనేది టెర్రరిజానికి ప్రోత్సహిస్తుంది అని ఒక పెద్ద అపోహ సృష్టించబడింది. కానీ ఇస్లాంలో ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అల్లా సుబ్హాను వతాలా ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 32వ వాక్యంలో స్పష్టంగా ఇలా తెలియజేస్తున్నాడు, ఏంటంటే ఇస్లాం అమాయకుల్ని చంపటాన్ని నిషేధిస్తుంది, అతను ముస్లిం అయినను లేదా ముస్లిమేతరుడు అయినను. ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేనందుకు కాకుండా అకారణంగా ఎవరినైనా చంపినట్టయితే అతడు సమస్త మానవులను చంపిన వాడవుతాడు. అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతను సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు. వారి వద్దకు మా ప్రవక్తలెందరూ స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు, కానీ ఆ తర్వాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు. ఖురాన్ గ్రంథం 5వ అధ్యాయం 32వ వాక్యంలో అల్లా సుబ్హాను వతాలా స్పష్టంగా ఇలా తెలియజేస్తున్నాడు, ఏందంటే ఒక ముస్లిం అయినను ముస్లిమేతరుడు అయినను ఒక్కడిని అమాయకుని చంపితే సమస్త మానవ లోకాన్ని చంపినట్టే, ఇంకా అలాగే ఒక మానవుని కాపాడితే సమస్త లోకాన్ని కాపాడినట్టే అని ఇస్లాంలో ఖురాన్ గ్రంథంలో ఇలా దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ వాళ్ళ అపోహ ఏంటంటే, ఇస్లాం అనేది టెర్రరిజానికి పాల్పడుతుంది అని చాలా మందిలో ఒక అపోహ ఏర్పడింది. కానీ ఇస్లాం అనేది తీవ్రవాదాన్ని ఖండిస్తుంది అనేది సత్యం.